हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे मन की जुटने चक्कर सिल्की अलगे चक्कर स्ट्रांगी अद्भुतम पैक कोज तैयार चेसम पैक खचिता वारा सर सर हेयर की अल्लाईसकटे चक्कर सिल्की मेरीपोत अलगे चाल स्ट्रांग नल्लगा मन की जुटने चाल वनमेंट मंची हेयर पैक इदे खचिता चूँगी लेडीस अना जेंट्स अना सर खचिता ट्रई चयी बटतल मीद जुटने मंजी वेयड़ा मन की पैक अने अद्भुत पनचेन मेरू टू मंथ्स यानी थ्री मंथ्स यानी यूज चूस्ते हेयर अने आश्चर्यपतर चूसकोनी चाल बहुत चाल आरोग्य मन हेयर अने तप्पकुंडा ट्रई चयी। ओके फ्रेंड्स, वीडियो ने स्टार्ट चेसेदाम। स्टार्ट चेसे मुंदु ई वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयडम मर्चिपोवद्दु, अलागे मी फ्रेंड्स की फैमिली मेंबर्स की शेर चेयंडि, अलागे मी अभिप्रायं कामेंट चेयंडि, अलागे चैनल ने तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। इप्पुडैते वीडियो ने स्टार्ट चेसेदामु। मुंदुगा मीरु ओक गिन्ने तीसुकोंडि, तर्वात मनकि मुंदुगा कावाल्सिनदि एंटंटे पेरुगु, ओक कप्पु वरकु पेरुगुनि तीसुकोंडि। पेरुगुनि तीसुकोनी उंडलुंडलु लेकोंडा बागा कलुपुकोवालि। పెరుగనేది హెయిర్ గ్రోత్ ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। అలాగే ఏంటంటే హెయిర్ అనేది కుదుళ్ళు చక్కగా స్ట్రాంగ్ అవడానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందన్నమాట। అంతే కాదు, చక్కగా సిల్కీ హెయిర్ లాగా మారుతుంది। అలాగే హెయిర్ అనేది దృఢంగా పెరగడానికి కూడా మనకి ఈ పెరుగు అనేది చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది। చాలా రకాల హెయిర్ సమస్యలను పోగొట్టడానికి మనకి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట పెరుగు అనేది। అలాగే చాలా మందికి చివర్లు చిట్లుపోతూ ఉంటుంది, ఆ చిట్లడాన్ని కూడా మనకి పోగొట్టడానికి, అలాగే చుండ్రి సమస్యను పోగొట్టడానికి, అలాగే డ్రై హెయిర్ ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది। అలాగే హెయిర్ కి మంచి కండిషనర్ లాగా కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట। అలాగే జుట్టు అనేది మెరిసేలా చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది పెరుగు। కాబట్టి పెరుగునైతే గనుక మీరు ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఎగ్। ఒక ఎగ్ ని తీసుకొని మనం ఎగ్ వైటును తర్వాత yellow కలర్ ది కూడా వేసేసుకోవచ్చు, మనకి హెయిర్ కి అయితే గనుక మంచిదే। దీంట్లో ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ డి, ఇ, కే ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట। కాబట్టి జుట్టు అనేది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది। అలాగే ఎగ్ లో బయోటిన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల జుట్టు అనేది ఒత్తుగా బలంగా పెరగేలా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। అలాగే దీంట్లో మనకి ఇంకా సల్ఫర్, ఐరన్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి। కాబట్టి జుట్టుని మెరిపించడానికి అలాగే జుట్టు అనేది సిల్కీగా పెరిగేలా చేయడానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందన్నమాట। అంతే కాదు, హెయిర్ కి మంచి కండిషనర్ లాగా కూడా మనకి ఇదైతే గనుక చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది। జుట్టు అనేది చక్కగా బలంగా పెరుగుతుంది, అలాగే దృఢంగా పెరగడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది। ఊడిపోవడం, రాలిపోవడం ఇలాంటి సమస్యలను పోగొట్టడానికి, బట్టతలపై కూడా జుట్టుని మొలిపించేలా చేయడానికి కూడా మనకి ఈ ఎగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। కాబట్టి ఎగ్ని తర్వాత పెరుగుని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి। అంటే ఈ విధంగా మనకి స్పూన్ తో గాని దేంతో అయినా సరే బాగా మిక్స్ చేయడం వల్ల చక్కగా క్రీమ్ లాగా తయారవ్వాలి। కలుపుకోవడానికి మినిమం ఒక 5 నిమిషస్ అయితే గనుక టైం అయితే కేటాయించి చక్కగా క్రీమ్ స్ట్రక్చర్ లాగా వచ్చేలాగా బాగా ఈ విధంగా గెలకొట్టండి। బాగా మనం కొడుగుడు పొరటేసినప్పుడు ఎలా అయితే గెలకొడతామో సేమ్ అదే విధంగా మనం చక్కగా బాగా కలుపుకోవాలన్నమాట। చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిపోతాయి। ఖచ్చితంగా లేడీస్ జెంట్స్ అయినా సరే ఖచ్చితంగా మీరు ఈ ప్యాక్ ని అయితే 100% ట్రై చేసి చూడండి। ఫస్ట్ టైం మీరు దీన్ని అప్లై చేసుకొని రిమూవ్ చేసినప్పుడే మీ హెయిర్ అనేది చక్కగా మెరిసిపోతూ ఉంటుంది, చక్కగా సిల్కీ లాగా తయారవుతుందన్నమాట। నెక్స్ట్ మనం ఏం యాడ్ చేసుకోవాలో చూద్దాం। తర్వాత ఉసిరి పొడి ఉంటుంది కదా, ఉసిరి పొడిని అయితే గనుక మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। అలాగే నెక్స్ట్ ఇంకొక స్పూన్ సీకకాయ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి। ఈ రెండు పొడులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెండు పొడులు వేసిన తర్వాత కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోండి। మనకి ఈ ఉసిరి పొడి అనేది జుట్టుని నల్లగా పెరిగేలా చేయడానికి, అలాగే చక్కగా జుట్టు అనేది ఊడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది। అలాగే జుట్టు కుదుళ్ళు అనేవి చక్కగా స్ట్రాంగ్ అవడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అన్నమాట। కాబట్టి ఉసిరి పొడి అనేది మనకి మార్కెట్ లో దొరుకుతుంది, దాన్ని మీరు 1 స్పూన్ వరకు, అలాగే సీగకాయ పౌడర్ కూడా హెయిర్ కి ఒక మంచి అద్భుతమైన ఔషధంగా కూడా బాగా ఉపయోగపడుతుంది। ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా సీకకాయ, ఉసిరి ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేసి వాళ్ళ హెయిర్ అనేది చక్కగా నల్లగా స్ట్రాంగ్గా చేసుకునేవాళ్ళు। కాబట్టి సీకకాయ కూడా మన హెయిర్ని నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి, అలాగే మంచి కలర్లో ఉండడానికి, అలాగే ఊడిపోకుండా రాలిపోకుండా చేయడానికి కూడా మనకి ఈ సీకకాయ పౌడర్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। కాబట్టి
మీరు సీకకాయ పౌడరు ఉసిరి పొడిని కూడా రెండింటిని కూడా ఒక్కొక్క స్పూన్ అయితే కనుక యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అన్నిటిని బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనకి హెయిర్ గ్రోత్ని పెంచడానికి, హెయిర్ నల్లగా సిల్కీగా పెరగడానికి, బట్టతల అనేది పోగొట్టడానికి కూడా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నిటిని అయితే కనుక వేసుకోండి, ఏది కూడా స్కిప్ చేయొద్దు. హెయిర్కి అయితే కనుక అన్నీ అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు ఉసిరి తర్వాత సీకకాయ పౌడర్ని కొనుక్కుంటే చక్కగా మీరు 2-3 నెలల వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా చాలా సింపుల్గా మనం అయితే కనుక ప్యాక్ని అయితే తయారు చేసేసుకున్నాము. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మనం ఎలా యూజ్ చేయాలి హెయిర్కి అనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ ప్యాక్ని మీరు ఆయిల్ పెట్టిన హెయిర్కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే తలస్నానం చేసిన హెయిర్కైనా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. జుట్టి కుదుళ్ళ నుంచి చిబళ్ళ వరకు బాగా అప్లై చేసేసుకోండి. చేతితో అయినా సరే, బ్రష్తో అయినా సరే, ఎలా అయినా సరే మీరు ఏం చేస్తారంటే హెయిర్ మొత్తానికి కుదుళ్ళ నుంచి చిబళ్ళ వరకు బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మినిమం ఖచ్చితంగా 1 అవర్ అయితే కంపల్సరీ ఉంచుకోవాలి హెయిర్ మీద. 1 అవర్ తర్వాత ఏదైనా ఒక మంచి షాంపూతో లేదనుకుంటే కుంకుడుగాయలతో అయినా సరే 1 అవర్ తర్వాత తలస్నానం చేయండి. ఇదే విధంగా మీరు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ట్రై చేస్తే మీకు 2-3 మంత్స్లోనే మీ హెయిర్ అనేది ఊడిపోవడం, రాలిపోవడం, చిట్లిపోవడం ఇలాంటి సమస్యలు అన్నింటిని కూడా పూర్తిగా పోగొట్టుకోవచ్చు. అలాగే హెయిర్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తే నాకు ఖచ్చితంగా ఒక 2-3 మంత్స్ తర్వాత రిప్లై అయితే ఖచ్చితంగా పెట్టండి. యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ప్యాక్ అనేది ఖచ్చితంగా నాకు మీరు 2-3 మంత్స్ తర్వాత వాడిన తర్వాత నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూసారు కదా ఈ విధంగా హెయిర్ మొత్తానికి కూడా బాగా అప్లై చేసుకోవాలన్నమాట. మనకి కుదుళ్ళు కూడా చాలా బాగా స్ట్రాంగ్ అవుతుంది ఈ ప్యాక్ వల్ల. కాబట్టి కుదుళ్ళ నుంచి చివళ్ళ వరకు బాగా అప్లై చేసుకోండి. మొత్తం పాయిల్ పాయిల్ విడదీసుకుంటూ బాగా అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా మనమైతే ఈ ప్యాక్ని తయారు చేసేసుకున్నాం అన్నమాట. కాబట్టి ఎక్కువ కూడా మనకి ఖర్చు అవ్వదు, అలాగే ఎక్కువ టైం కూడా మనకి పట్టదు. కాబట్టి ఖచ్చితంగా మీరు హెయిర్కి అయితే ఈ ప్యాక్ని అప్లై చేసి ఒక 2-3 మంత్స్ చూసిన తర్వాత తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా మంచి ప్యాక్, మనకి జుట్టుకు కావాల్సిన మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి జుట్టుకి బాగా అందడం వల్ల జుట్టు అనేది చాలా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఖచ్చితంగా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.